కంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు సచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను. నేను తప్పున్నాను, నేను తప్పున్నానే. ఇదేంటండి పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నార్మై సత్య చెడు సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు? బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో తౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దెబ్బలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి చూడండి, మీరు కూడా కాకరపోతు కాల్చండి, కాస్త పుణ్యం. నేను కూడా కాలుస్తాను కాకరపోతుడు. ఏడి సుపుత్రుడు, ఏడి వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాబ్జీ వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. బాబ్జీ బాబ్జీ లోపలి రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదాం వచ్చాను. నమస్కారం అండి. నువ్వు వస్తానండి. పండగ పూట కూడా అత్యవసర ఆమోదలే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేమిటన్నా, ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అత్యవసరం వస్తున్నాను. ఏమిటది ఫటాఫట్? ఏడవలేకపోయావు, ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రే నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? అంత గబ్బకరడితే నేనేలా చెప్పను. చీ నోర్మై సిగ్గున్నా లేదురా, నీ వయసులో ప్రయోజకు ఉన్నాయి, పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నానురా. అది ఒక గొప్పేరేంటి, నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకు నన్ను పెంచుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేం రుసరుసలా అండి. అమ్మ సరస మారింది. ఈ కాకరపు బొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నువ్వు కరకర నవ్విని నన్ను మింగేస్తోంది. బాబ్జీ నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంలా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడు. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చోబడదు, గంటకు ఒక ప్రేమ లెక్క రాయొచ్చు నాకు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకొస్తున్నాను. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి తక్క తక్క నేర్చుకుంటావా? నేర్చుకుంటావా నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండల వాడు సన్నిధిలో అనమాట. సార్లు చెప్పానురా తొందర వద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా? ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వైశాలను పడేస్తా, నెల తిరిగేసరిగా ఆ కిట్టు బ్యాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ, బాయ్. ఈడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడ నుంచి మన ఇద్దరమే, నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి అందరికి గుడ్ బై చెప్దామని వచ్చాను, 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాటెవర్, నువ్వు ఉన్న చోట 5 సెకండ్స్ కూడా నేను ఉండను. ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజీ వదిలేసి వెళ్ళిపోతున్నాను, అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోక్లు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే. ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నన్ను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్చాం సార్. వినండి వినండి,
ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ, చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి తరుణం వచ్చేస్తాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా, చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ని ఎత్తుకు వెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సీజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనే వాడు, ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతాం వాడికి కొత్తం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటి కలిపమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? వాడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లీ సేవ దాకా వచ్చిండ్రు, మీరు అర్జెంట్ గా బయలుదేరుకోండి. ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు అమ్మో వాళ్ళే దొరికి చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి ఇట్రా. ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు. సర్లేబో నువ్వు బానిరా, ఊరికి నువ్వు పడవా. అబ్బి ఇట్రా మాట, నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను గాతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదస్తుందయ్యా, కలిసి నా కొడుక. వాడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాము. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, వాడి తమ్ముడు ఆడున బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికోటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమా, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా? సరేబో రేయ్ నువ్వాని. ఎవరినైనా బతికేటప్పుడు ఆధారంగా వచ్చిన ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా లేకే. రేబో అలాగే. మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగలగొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి. కానీట్రా ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా? ఇందాక మనకు అడ్రస్ చెప్పినడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే తక్కువని పెట్టేస్తా. పోలీసు ఒకటి కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏంది, ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ డ్రైవరా, నన్ను ఒకటి మోసం చేయడమా? సరేలాగే ఉంటావు. వినబడింది, కాలు ఉండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్న తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా నేను చెప్పను, మీరు చెప్పమాకండి. మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయాట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి.
బానికి పెద్దానికి టెన్షన్ పడితే అలవాటైపోయింది. నేను ఉన్నా కదా ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారండి. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా లుంగి కావాలా? ఏనికి సార్ కట్టుకోవడానికి? చిచి నేను అలాంటి వాడిని కాదు సార్. శివా నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే అంటే ఈ సున్నం అంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత పది నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా సార్? జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటా ఏమిటి? నిన్నే ఇల్లు కట్టుకున్నా పురాణాలు తవ్వమన్నానా? బ్రహ్మచారి కాబట్టి సింపుల్ గా సున్నం కొట్టుకున్నాం అంతే కదా. కొడతా కొట్టవా? కొడతాను సార్. రాంబాబు సున్నం వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగే పై పని రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటి ఇదంతా? నా చదువు ఏమిటి? నా ఉద్యోగం ఏమిటి? నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా లేక నా ఫేస్ లో రవ్వంతా దోషం పెట్టావా? ఇదిగో అబ్బాయి. ఏంటమ్మా ఇక్కడ ఏటా కిందకి రా, మాకు కూడా కొడుదు. నీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా, నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవానన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నేను మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా? అరటి పళ్ళు తిన్నారా? అరటి పళ్ళు సీటులు. గుడ్ న్యూస్ ఏది ముందు చెప్పంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో అది అక్టోబర్ నెల 2వ తేదీ మహాత్మాగాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని, మహాత్మాగాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగ నమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం 12:00 PM ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య తీసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 × 3 = 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 సాలరీ చెల్లించాలి.
ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? అరే ఓ, మనం మస్త్ గ్యాంగ్ పేరు చేసినాం. ఇది స్టూడెంట్ కాని ఇల్లు కాదు, పోలీసు అని ఇల్లు కాదు. రాయరి బే, మస్తుగా రాయరి. ఏయ్ నడరు బే, చల్ పోండి పోండి. అన్న అన్న అన్న, నువ్వు స్టూడెంట్ వా అమ్మ? కాదా అన్న, పోలీస్ ఆఫీసర్ వా అన్న? లే ఏ, మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లే ఉంటా తెలుసా శశి, శశి కలవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు. ఇంటిచ్చి 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 నాకు పళ్ళు గుర్తురా. మీరు నల్ల బాబు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తాడు, నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు, అడ్డంగా తల నరికి తల తంటే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తున్నాడు పళ్ళు. ఏడు గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బాబు, ఎవరో నీకు తెలుసు? ఎప్పుడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బాబులు ఎవడి గురించి తెలుసుకో? అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పట్టి పాగల గాని లెక్క తిరుగుతుండే, ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. ఎట్లనా మరి శిష్యుడు ఎదురు కూడా గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు. నీ గురువు అంట నమస్త పెట్టు. మరి శశికళ అక్క సొంత అక్క అక్క అన్న లోపల వీణ నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురువు గారు చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కాకపోతే మనుషులే సగ బలిసిపోయి బరువుగా ఉన్నారు. ఏదైతే ఈ 50 రూపాయలు రేపు సరుకులు గుచ్చుకో, ఈ 40 రూపాయలు రాత్రికి చేపలు పులుసుకుంటూ, ఈ 10 రూపాయలు గుడ్లు గుచ్చు, ఈ 5 రూపాయలతో ఊరగాయ కాకరకాయ కరక్కాయ సింగినదో జీలకర్ర దేనికి వాడుకో. ఇదిగో పెద్ద రాత్రికి కూరలో మాత్రం తేడా వచ్చినారు నిన్ను. ఏంట్రది ఏంటి వెనకాల? ఏంటి వెనకాల ఏముంటాయి? చేతులు చేతులు నాకు తెలుసురా. ఆ చేతిలో ఏంటి? చేతులు ఏముంటాయి? రేఖలు ఉంటాయి. ఏది చూపించు. అయ్యి బాబోయ్ ఏంట్రా, పెద్దోళ్ళకి చిన్నపిల్లలు అరిచేయి చూపిస్తే కన్ను కొట్టేంత పాపం. నేను చూపించు బాబు, నాకు సిగ్గు. నువ్వు కన్ను కొట్టినా పర్వాలేదు కానీ ముందు చేయి చూపించు. చూపించరా? ఏంట్రా ఇది, నీ చేతికి 9 వేళ్ళే ఉన్నాయేంటి? 9 అంటే 10 ఉండాలి. చూడమ్మా, 200 రూపాయలు నాకు తెలియకుండా నొక్కేశాడు. నొక్కేస్తాను, దాచేస్తాను, ఆగైతే నవ్వి మింగేస్తానే. ఇది ఆ పిక్కల కష్టమే సంసార్. నీ కష్టమా? ఏంటి గొడవ? పెద్దమ్మ కదా, ఆమెకు 200 ఇస్తే పోయేదేంటి? అది కాదు నర్సు, నువ్వు మళ్ళీ ఎక్కలేవా, తొక్కలేవా, సంపాదించలేవా గుడ్లే. అది కాదు నర్సులు, నా మొదటి సంపాదనతో పెద్దకి ఓ మంచి కల్నేచర్ కొనిద్దామని. దానికి అసలే పౌంచు ఏంటది? అది కాదు నర్సం పిల్ల,
క్రితం సంక్రాంతి కనగా కొన్నాను అడిగి జత బట్టలు ఆడి తొలి సంపాదనతో రెండు చొక్కా ముక్కలు కొందామని అడిగాను తప్ప మగానే నాకెందుకే చొక్కా ఒంటి మీద గుడ్డలేకపోయినా ఏరో బావులో ఉంటుంది బాడీ ఇదిగో వయసు అయిపోయింది నీకు కావాలే సీర కాదురా నువ్వే చొక్కా కొనుక్కో తప్పే ఉంది వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా యాక్షన్ నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా మర్యాదగా నేల లొక్కో ఆరనీయు మా ఈ ఒడియం.